ప్రభు సార్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. జయశంకర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే జయశంకర్కు నిజమైన నివాళి అన్నారు శ్రీనివాస్ గౌడ్. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు నేను కూడా వందల సార్లు విన్నా నాటి కలలు ఈరోజు సాకారం చేసినది మన ముఖ్యమంత్రి గారు. నిజంగా జయశంకర్ గారు ఉంటే చాలా సంతోషపడేవారు. అయినా ఆయన ఆహ్వానాన్ని తెలంగాణ చుట్టే ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి చూసి ఖచ్చితంగా ఆయన సంతోషపడతాడు. మరి ఆనాడు మేము కానీ మా యువ నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కానీ మేమందరం కూడా వారు నిస్వార్థంగా 72 నుంచి అంతకుముందు నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొని మలదశ ఉద్యమంలో కూడా పాల్గొని బతికినటువంటి నాయకులు అప్పుడే నాటి అనేక సంఘటనలు కూడా పాల్గొచ్చుకునేది. మరి ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఆయన ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. ఆయన యొక్క ఆత్మ అనేది చాలా తెలంగాణ నుంచి గర్వకంగా సంతోషపడుతుందని అనుకుంటా ఉన్నాం.